తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలతో సఖ్యతగా మెలగాలని పదే పదే సూచించారు. దీన్ని హైదరాబాద్ లో పక్కాగా అమలు చేయాలని చెబుతున్న కమిషనర్ అంజనీ కుమార్ నగరంలోని పోలీస్ సిబ్బందికి ప్రజలతో మమేకమయ్యే విషయంలో పలుమార్లు హెచ్చరికలు కూడా చేశారు. కానీ ఇటీవల వరుస ఘటనలు పోలీస్ డిపార్ట్మెంట్ సిపి అంజన్ కుమార్ హైదరాబాద్ పోలీస్ సిబ్బందికి తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు. తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలతో సఖ్యతగా మెలగాలని సూచించారు. దీన్ని హైదరాబాద్ లో పక్కాగా అమలు చేయాలని చెబుతున్న కమిషనర్ అంజనీ కుమార్ నగరంలోని పోలీస్ సిబ్బందికి ప్రజలతో మమేకమయ్యే విషయంలో పలుమార్లు హెచ్చరికలు కూడా చేశారు. కానీ ఇటీవల వరుస ఘటనలు పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయడంతో సిపి అంజనీ కుమార్ హైదరాబాద్ పోలీస్ సిబ్బందికి తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు. ప్రజలే మనకు దేవుళ్ళు, వారే మనకు జీతమిస్తున్న బాసులు. ప్రజలతో సఖ్యతగా మెలగండి, వాళ్ల గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చూడండి. కరుకైన మన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి స్నేహపూరితంగా ఉండండి. ఇవి ప్రతిరోజు డిజిపి మహేందర్ రెడ్డి చెప్పే సూచనలు. కానీ ఏమాత్రం చెవికెక్కించుకొని పోలీస్ సిబ్బంది మాత్రం నిత్యం ఏదో ఒక పాడు పనితో డిపార్ట్మెంట్ పరువు తీస్తూనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ సిబ్బందిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ప్రమాణంగానే ఇచ్చిన మొదటి పిలుపు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. దీన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలంటూ ఆర్డర్ కూడా వేశారు. అందుకోసం నిత్యం అధికారులు నానా కసరత్తు చేస్తున్నా ఏదో ఓ చోట జరుగుతున్న చిన్న చిన్న ఘటనలతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు బజార్న పడుతోంది. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఘటనలు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. డ్యూటీలో ఉన్న పోలీసులు వ్యాపారిని బెదిరించి పెట్రోలింగ్ వాహనంలో మద్యం తప్పించుకోవడం, స్టేషన్లో రికవరీ చేసిన గుట్కా సరుకును అమ్ముకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రులారా, నేను మీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతున్నాము. నిన్న మీ అందరూ పేపర్లో చూసినారు కదా, ఒక మహిళ ఒంటరిగా బంజారాహిల్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చింది. కానీ మీరు బాధ్యతను మరిచి ఆమెను ఒంటరిగా అర్ధరాత్రి ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి పంపించారు. ఆమె పైన ఉస్మానియా హాస్పిటల్లో రేప్ జరిగింది. దానికి ఉస్మానియా హాస్పిటల్ అవుట్ పోస్ట్లో పనిచేస్తున్న హోంగార్డ్ కూడా రేప్ క్రైమ్లో పాల్గొన్నాడు. మళ్ళీ ఇట్లాంటి విషయాలు రిపీట్ కాకుండా అందరూ చూసుకుంటారు. రెండు రోజుల కిందట సివిల్ మ్యాటర్లో తలదూర్చిన పోలీసులు వృద్ధ దంపతులను చిత్రహింసలు పెట్టి స్టేషన్లో నిర్బంధించిన సంఘటన కమిషనర్ ను షాక్ కు గురిచేసింది. దీంతో పనితీరు మార్చుకోవాలంటూ సున్నితంగా హెచ్చరికలు చేస్తున్నారు. జనం కోసం మనమున్నామంటూ నడవడిక ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. Which has caused big disappointment and pain inside me. 2 days back, when I was sitting late in my office, a middle-aged couple came to see me. It was almost 9:30 p.m. The lady was in tears while explaining the whole episode. A well-educated, self-respecting family had their first interaction with the police. This is how it happened. In a civil dispute, the husband was picked up from the house and brought to the police station and kept in the lockup. Later on, he was slapped before his wife by the local sub-inspector. When wife reached the police station, the lady constable rudely behaved with her. She was also detained at the police station for 30 minutes and she was not even allowed to make any phone calls to any of her relatives or any advocate. And friends, the police had gone to the residence of the family was not in a police car. It was the car of the opposition party, the rival party. What impression it will give? Where is the sense of justice? కొందరు చేసిన తప్పుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుందని అంజనీ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల గౌరవ మర్యాదలకు లోటు
సఖ్యతగా నడుచుకుని పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలయ్యేలా చూడాలని డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాదు, పోలీసులపై మీడియాలో వచ్చే కథనాలను ఎప్పటికప్పుడు సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేయాలని, మీడియాకు వెంటనే వివరణ ఇవ్వడమే కాకుండా దానిపై తనకు నివేదిక అందించాలని కూడా వేశారు. డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రజలతో ఎలా ఉండాలనే దానిపై ఆడియో రూపంలో గత 3 రోజులుగా అంజనీ కుమార్ వాయిస్ టేపులు పోలీస్ సిబ్బందికి ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఇప్పుడు సున్నితంగా హెచ్చరికలు చేస్తున్న కమిషనర్ తీరు మారకుంటే తాట తీయడం ఖాయమని పోలీస్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు.